సేనార్థి అందరికీ. నా పేరు బీదన్ ప్రవీణ్, ఒగ్గు పూజారి, జనగాం జిల్లా సిద్దెంకి గ్రామము. ఒగ్గు కథలు దేవుళ్ళ పండుగలు చేయబడును, ఒగ్గు కథలు చెప్తాము. ఈ యొక్క శ్రీటీ వాళ్ళు మా కళను ముందుకు తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు. శ్రీటీ వాళ్ళు మరిన్ని ఒగ్గు కథలతో మీ ముందుకు తీసుకొస్తుంటారు. ఈ యొక్క శ్రీటీవిని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఒగ్గు కథలు నచ్చినట్టయితే గంట బటన్ నొక్కండి. ధన్యవాదాలు. శనార్థి మెచ్చిన గురువులు ఎవరెవరయ్యా, వాళ్ళ గక్కయ్య పిడిపిడి అంటమయ్య భీమలింగమయ్యా, అందేసి కట్టయ్యా రిషావనందన కథ చెప్పనమ్మా, సరణ సరణ మాయమ్మ రాణి సంభావి రాణి సంభావి రాణి పాలు కావాలి, పాలు విండి చూపెట్ర పాడకను మొగోడు అయితే పాలు మొగోడైతే పాలు విండి ఇప్పుడు పాలు చెప్పు అయితే పాలు విన్నవాడు పాలు లేదు పెరిగేట్లు ఎన్నట్లు పెద్ద గుడవలో పాలు విడి చూపిస్తా. నువ్వేం బాధపడదు, నేను ఉన్నాం సేపు. పిండాలి పాలు విండాలి బొమ్మ తీరాలి పాలు విండాలి పాలు విండాలి దా దా పాలు పాలు ఒకటే సన్న దాక్తుంది, ఒకటే సన్న దాక్తుంది. ఏ పిల్ల పాలు
రాజ్యం పిలుస్తా. ఓ నాడ మరి వారా మరి వారు
ఈ రూపం ఏమైనట్టయితే నీకు గోపాల సరం దొరకదు బిడ్డ.
జయండి జయాలి కోపం రావాలి ఒగ్గులు వినదై ఉంటాలి కొండల్లగడ బోల శంకరడ
గురు బ్రహ్మ గురు విష్ణువుదేవ పర బ్రహ్మ బ్రహ్మ గర్భము తల్లి గోవిందమ్మ కూడి గురుగణారాయణ పచ్చకుండ రంగ వర్యలు చేత ముప్పై మూడు కోట అరవై ఆరు కోలారు గణాలు డెబ్బై ఏడు కోలనాదే గణాలు ముత్తాయి ముత్తం అరవై సూర్య బిడ్డల రాంగ్ మాతడపడపడ రాలిబొమ్మల బండారు బొట్టుబొమ్మల కుంకుమ బొట్టు కట్టేది నాది ఏడు రూపులు రాయబొమ్మలు ఇది మట్టి శరీరవరా దక్షిణాలు వేస్తున్న దర్బారు మధ్య అంటే రాబోతున్నాను వేస్తున్న మధ్య మారాయణ తిరుపతిక్రమసిన భారద్ర బ్రహ్మ దిక్కున పరమ కళ్యాణి రంగ అవతారం పెట్టుకున్న దాని రాళ్ళు బుద్ధాయని తల మర్చి బిడ్డ అవతారం ఎత్తి ఈడేళ్ళ పశువులు వర్తి ముదరాలింగరా పది వేలు అవతారం ఎత్తిన శంకర ఏమి పర్వాలేదు బిడ్డ ముప్పై ఏళ్ళ కార్యకాలములు నాడు నియపోవే అవతారం వేలుకుంటు కదరా అవతారం ఎత్తి బిడ్డ పచ్చని పందిరి వేసిన వాళ్ళని లేదా అన్ని కాలం బిడ్డ తల వేసుకున్న బిడ్డ డబ్బుదం మీద ఎత్తుకున్న బిడ్డ కుడు బుధం మీద నిన్ను ఎత్తుకుంటా పోయి అన్నిటి కాలం అంటున్నా లేదా సకలవానందం నాది ఎక్కడ వసలు పది వేలు తండ్రి అన్నిటి కానందం అంటూ పోయలేగా అందరు దండం పెట్టుకోరా మా చేతుల మీద సపోర్ట్ చేతుల మీద సపోర్ట్ కొట్టాలి పోయిరావు గంగాదేవి పోయిరావమ్మ తల్లి గారు పట్టణం అంతా తిరిగిరావమ్మ సుశీరావమ్మ అది
సేనార్థి అందరికి, నా పేరు బీదన్ ప్రవీణ్, ఒగ్గు పూజారి, జనగాం జిల్లా సిద్దెంకి గ్రామము. ఒగ్గు కథలు దేవుళ్ళ పండుగలు చేయబడును, ఒగ్గు కథలు చెప్తాము. ఈ యొక్క శ్రీటీ వాళ్ళు మా కళను ముందుకు తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు. శ్రీటీ వాళ్ళు మరిన్ని ఒగ్గు కథలతో మీ ముందుకు తీసుకొస్తుంటారు. ఈ యొక్క శ్రీటీవిని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఒగ్గు కథలు నచ్చినట్టయితే గంట బటన్ నొక్కండి. ధన్యవాదాలు సేనార్థి.